గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని బీసీ బాలుర ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతి గృహంలో మరుగుదొడ్ల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఒక్క విద్యార్థిని కూడా లేకుండా జీతాలు తీసుకోవడంపై మంత్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వసతి గృహం అధికారి నెలకి 35,000 నుండి 40,000 వరకు వసూలు చేస్తున్నారని విషయాన్ని జిల్లా కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా 42 వసతి గృహాల్లో విద్యార్థులు లేకుండా జీతాలు తీసుకుంటున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా కొద్దిగా వెనక్కి అది నాకేంటంటే ఇడ్లీ పాత్ర ఎత్తుగా ఉందండి, ఇడ్లీ పాత్ర ఎత్తుగా ఉండడం పైన 50 మందికి వంటేదండి. అసలు మీ దగ్గర వంటలేదు కదా 50 మందికి? ఇప్పుడు మీ దగ్గర 65కి వంటేది అసలు? ఇప్పుడు ఆల్రెడీ 11:30 అయింది. ఎక్సర్సైజ్ చేస్తే వస్తారు పిల్లలు, ఎక్సర్సైజ్ చేయడం శాలరీ మాత్రం తీసుకుంటున్నారు. వచ్చి వాళ్ళు హాస్టల్ విజిట్ కి వచ్చారు. బీసీ హాస్టల్ 100కి 60 మంది ఉన్నారు, ఒక దాంట్లో 50 మంది ఉన్నారు. బీసీ గర్ల్స్ హాస్టల్ ఇది, ఇది బాయ్స్ హాస్టల్ చిలకలూరిపేటలో. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ 0 ఉన్నారు, రెంట్ ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు, ఒక పర్సన్ కూడా లేదు. తెలుసా మీకు అసలుది? ఇప్పుడు హెడ్ అడిగితే ఏమంటాడంటే 42 మంది ఇలానే ఉన్నారంటే ఈ స్ట్రెంగ్త్ లేరు, జీతాలు ఇస్తున్నాం అంటున్నాడు. ఎస్సీ ఎస్సీ అసలు ఎందుకు ఉండరు? ఎస్సీలో హాస్టల్లో మనం పిలిస్తే ఎందుకు రాడు అసలు? ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ 5 కాలేజీ గర్ల్స్, ఒక్కరు కూడా లేదు. ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాటర్ ఉన్నారు, ఇంకెన్ని పోస్ట్ ఉన్నాయి పైన? కలెక్టర్ గారు గర్ల్స్ ఇద్దరు ఉన్నారు. టార్గెట్కి 100 మంది పిల్లలకి ప్రభుత్వం అనుమతి ఉంది. ఒక దాంట్లో 50 మంది ఉన్నారు, ఒక దాంట్లో 65 మంది మాత్రమే ఉన్నారు. అంటే హాస్టల్ వార్డెన్స్ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనడానికి కనీస స్ట్రెంగ్త్ను కూడా మేనేజ్ చేయకుండా ఈరోజు ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి. అవసరమైతే ఏ నిర్దేశం కోసం అయితే హాస్టల్స్ పెట్టారో ఆ నిర్దేశాన్ని లక్ష్యానికి రానప్పుడు అదర్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. దాంట్లో ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, ఓసీలు రావచ్చు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కావాలంటే డివైడ్ చేసుకోవచ్చు, రూమ్స్ కూడా ఆరు ఉన్నాయి. అటువంటిది లేకుండా ఈరోజు పేద పిల్లలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో. అటువంటి ఫెసిలిటీని పూర్తి చేయాలి. పైన అయితే ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఉంది, ఒక పిల్లగాడు కూడా లేడు, ఒక స్టూడెంట్ లేరు. కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఒక గర్ల్ కూడా లేదు. కానీ శాలరీ మాత్రం ఇక్కడ చిలకలూరిపేటలో వెల్ఫేర్ ఆఫీసర్గా డ్రా చేస్తూ ఉన్నారు. రెంట్ అడిగితే రెంట్ ఇవ్వటం లేదు, క్లోజ్ చేసామని చెప్తున్నారు. చేసినప్పుడు వేరే ఈరోజు చాలా ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ కూడా ఉంది. అటువంటిది ఉపయోగించుకోవాలి. అటువంటిది ఏమీ లేకుండా జిల్లా హెడ్ ఆఫీసర్స్ కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ కూడా లేరు, పోస్ట్ మాత్రం ఉంది, రెంట్ ఏమో పే చేయట్లేదని చెబుతున్నారు, తాళాలు వేసి ఉన్నాయి, క్లోజ్ లెటర్ ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడైతే 2 నెలల క్రితం లెటర్ ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అంటే అనేక మంది ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, చదువుకునే వాళ్ళు, మంచి వస్తుంటే చేరి ఇక్కడనే ఉండేటువంటి వాళ్ళు. ప్రయత్నం లోపం స్పష్టంగా కనపడుతూ ఉంది. బీసీ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ పైనున్న ఎస్సీ గర్ల్స్
హాస్టల్ కానీ. ఎందుకంటే ఎక్కడైనా వార్డెన్ అనేటువంటి వాడు చొరవ తీసుకోవాలి, ఇక్కడున్న ఫెసిలిటీస్ని వాళ్ళకి తెలియజెప్పాలి. ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సౌకర్యాలను కలగజేస్తూ ఉంది పేద విద్యార్థిని విద్యార్థులకు అనేటువంటిది మోటివేషన్ లేకపోతే ఎవరు రారు. ఇక్కడున్న హాస్టల్ ఉన్నటువంటిది చాలామంది తెలియదు, చదువుకునేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఏఎంజీ లాంటి సంస్థల్లో చాలా ఒత్తిడి ఉంది మాకు అక్కడ సీట్ ఇప్పించమని. ఆ విధంగా ఇక్కడ కూడా వార్డెన్ సక్రమంగా మెయింటైన్ చేస్తే పిల్లలకు కుదవలేదు. ప్రతి తల్లిదండ్రి ఈరోజు కోరుకునేది మా అబ్బాయినో మా అమ్మాయినో బాగా చదివించాలని కోరుకుంటున్నారు. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ లోపం వల్లనే ప్రభుత్వం ఫెసిలిటీ ఇచ్చినా చంద్రబాబు గారు పేద పిల్లలకి గవర్నమెంట్ పూర్తి అండగా ఉందని భరోసా ఇచ్చినా ఆఫీసర్ లోపం వలన ఇది పేద విద్యార్థిని విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రభుత్వ సదుపాయం కానీ ప్రభుత్వ సబ్సిడీ కానీ ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యం కానీ అందుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే వారి మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఏం చర్యలు డ్రా చేస్తారు?